చేస్తున్నారని ఏమి ఇబ్బంది ఏం లేవు. 1 ఇయర్ అవుతుంది, ఇంకా 4 ఇయర్స్ ఉంది, మేబీ డెవలప్ అవ్వచ్చు. అంటే ఇప్పటివరకు పెట్టిన పథకాలు అవన్నీ కూడా బాగానే ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అంటే పథకాలు అయితే పెడుతున్నారు కానీ ఎవరికి ఏ పథకము ఎవరికి అందట్లేదు. ఎందుకు అట్లా మాకు వచ్చినాయి ఇక, మా బ్రదర్కి వచ్చినాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చినాయి, అమ్మ ఒడి పథకం మా అమ్మాయికి వచ్చింది, మా బ్రదర్కి వచ్చింది. 5 ఇయర్స్ అంటే ఇప్పుడు 1 ఇయరే కదా అవుతుంది, ఇంకా 4 ఇయర్స్ ఉంది. లాస్ట్ 5 ఇయర్స్కి 1 ఇయర్కి కంపేర్ చేయలేంగా, అది 5 ఇయర్స్ చేశాడు ఆయన, ఇది 1 ఇయరే కదా, ఇంకా 4 ఇయర్స్ ఉంది. అవుతాయి నెమ్మది, ఖచ్చితంగా అన్నీ అవుతాయి. నెరవేర్చారంటే అవుతాయి, నెమ్మదిగా అవుతాయి అన్నీ. ఒకేసారి చేయలేరు కదా, మన దగ్గర బడ్జెట్ కూడా లేదు చేయడానికి. డబ్బులు వస్తాయి చేస్తారు. ప్రూఫ్ ఉందా? మామూలుగా ప్రూఫ్ ఉందా? చంద్రబాబు నాయుడు దగ్గర ట్యాపింగ్ చేస్తున్నట్టు ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చూపించాలి, ప్రూఫ్ లేకపోతే మాట్లాడకూడదు. ఏదైనా ప్రూఫ్ ఉంటేనే కదా, ప్రూఫ్ చూపించమనండి. ప్రూఫ్ చూపిస్తే ఒప్పుకుంటారు. ప్రూఫ్ చూపించకుండా ట్యాపింగ్ చేశారంటే నేను చెప్తాను, సార్ మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నానని చెప్తాను. ప్రూఫ్ చూపించంటారు, మాటలు ఏముంది 100 చెప్తారు. ఉప్పర్ భగవానే ఉసిగో మాలమ్మే క్యాచ్ అలాయే బాగుంది. ఆఫీస్కి వెళ్ళాలి, ఈ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లా. చక్కగా వాలంటీర్ ఇంటికి వస్తున్నారు, ఇళ్ళకి పెట్టారు. వాళ్ళకి మాకు కావాల్సినవన్నీ వాళ్ళే దగ్గరుండి ఫోన్ చేసి మరీ ఇంటికి వచ్చి అన్నీ చేసి పెట్టి వెళ్తున్నారు. వాలంటీర్లు డెవలప్మెంట్ దిశగానే వెళ్తుంది, ఫుల్ డెవలప్మెంట్ పూర్తిగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనది ఒకటే డెవలప్ అవ్వదు కదా, మొత్తం అంతా డెవలప్ అయితేనే బాగుంటుంది. ఒకదానివల్ల ఓన్లీ ఇక్కడ ఒకటే డెవలప్ అయితే మరి మిగతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నారు బాగా వాళ్ళు, మరి తీసేస్తే మరి ఆ డబ్బులు పోతాయిగా. సగానికి సగం మంది ఆస్తులన్నీ దాంట్లోనే ఉన్నాయి, వాళ్ళవి అలాగే ఉన్నాయి అన్నీ. వాళ్ళు హయాంలో వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. మనకు లేని ఇంక ఎలా వచ్చిందంటే కష్టపడితే వస్తుంది, అది కష్టపడితే వస్తుంది. నమ్మి వేశారు ఓటు, నమ్మకాన్ని ఒమ్ము చేయడని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.